అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ప్రతిసారి మనం ఏదో ఒక ఔషధం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈసారి అశ్వగంధ గురించి తెలుసుకుందాము. అశ్వగంధ అనే పేరు అందరికీ చిరపరిచితమైన పేరే. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిని ఇమ్యూనిటీని పెంచే డ్రగ్స్లో ఒకటిగా సజెస్ట్ చేశారు. అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా మనం దీన్ని వాడాము. దీనిని తెలుగులో పెన్నేరు లేదా పెన్నేరు గడ్డ అని అంటారు. చాలామందికి తెలుసు, ఒక సామెత ఉన్నది, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డయే మందు అని మన పెద్దవాళ్ళు చెప్పగా మనం విన్నాము. ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. దీనిని అశ్వగంధని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. దీని బొటానికల్ నేమ్ విథేనియా సోమ్నిఫెరా అని అర్థం. సోమ్నిఫెరా అంటే నిద్రను కలిగించేది అని అర్థం. ఇక ఫ్యామిలీ వస్తే సులనేసీ ఫ్యామిలీ. ఇది 1.25 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండము నుండి కొమ్మలు విశాలంగా పెరిగి దట్టమైన ఆకులు వస్తాయి. దీని పువ్వులు ఆకుపచ్చని రంగులో ఉండి పండ్లు ఎర్రగా లేకపోతే ఆరెంజ్ రంగులో ఉంటాయి. మధ్యప్రదేశ్, పంజాబ్, సింధు, రాజస్థాన్లో ఎక్కువగా పండిస్తున్నారు. అశ్వగంధ అంటే అశ్వముల దగ్గర వచ్చే వాసన అనే అర్థము. గంధము అంటే వాసన అని కదా అర్థము. అలానే సంస్కృతంలో దీనికి వాజీగంధ, తురంగ, గంధ అనే పేర్లు కూడా ఉన్నాయి. వాజీగంధ అంటే వాజీ అంటే గుర్రము, గంధ అంటే వాసన. గుర్రముల దగ్గర వచ్చే వాసన ఉంటుంది అని అర్థం. తురంగ గంధ అంటే కూడా అదే అర్థము. తురంగ అంటే అశ్వము, గంధ అంటే వాసన. కొంతమంది దీనికి అశ్వము అంతటి శక్తి ఇది ఇస్తుంది కాబట్టి దీన్ని అశ్వగంధ అని అంటాము. స్విత్రాపహ అనే పర్యాయ పదం ఉంది, అనగా స్విత్రము అంటే చర్మ వ్యాధి. మనం తెలుగులో దీన్ని బొల్లి అని అంటాము. బొల్లి మచ్చలు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక బలద అనే పర్యాయ పదం ఉంది, సన్నగా ఉన్నవారికి ఇది కొంచెం లావు చేసి బలాన్ని ఇచ్చే శక్తి ఉంది కాబట్టి దీన్ని బలద అని అంటాము. దీని ఆకులు పంది చెవుల ఆకుల వలె ఉంటాయి కాబట్టి దీనికి వరాహికర్ణి అనే ఒక పర్యాయపదం కూడా ఆయుర్వేదంలో చెప్పబడినది. అశ్వగంధ ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు అన్నీ ఉపయోగపడతాయి, కానీ ఎక్కువగా వేర్లే ఔషధ రూపంలో వాడుతూ ఉంటాము. ఇక దీన్ని ఎలా వాడాలి అని తెలుసుకుంటే, వేర్లను భూమిలో నుంచి తీసి కడిగి శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఎండబెట్టిన వేర్లను ముక్కలుగా చేసి ముక్కలను మునిగేంత వరకు ఆవపాలలో ఉడకబెట్టాలి. మరలా దీనిని ఎండబెట్టాలి. ఈ విధంగా 6 నుండి 7 సార్లు ఉడకబెట్టడం, ఎండబెట్టడం, తర్వాత మెత్తగా పొడి చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. కానీ కొంతమంది డైరెక్ట్గా వేర్లను ఎండబెట్టి పొడి చేసుకొని కూడా వాడతారు. కానీ ఆవుపాలతో భావన చేసి ఎండపెట్టిన బక్కువగా బాగా పనిచేస్తూ ఉంటుంది. దీనిని ఇండియన్ జిన్సెంగ్ అని, పాయిజన్ గ్లాస్ గూస్బెర్రీ అని, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇక అశ్వగంధ ఉపయోగాలు తెలుసుకుందాము. అశ్వగంధ చూర్ణము 100 గ్రాములు, పటికబెల్లం పొడి 100 గ్రాములు కలిపి ఒక గాజు సీసాలో ఉంచుకోవాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఎక్కువగా దీన్ని వాడవచ్చు. పురుషులలో శీఘ్రస్ఖలనానికి, శుక్రవృద్ధికి దీన్ని వాడతారు. కానీ కొంతమంది ఆయుర్వేద వైద్యులు గర్భిణీ స్త్రీలలో వాడవద్దు అని చెప్తూ ఉంటారు. కొంతమంది కారణం లేకుండానే సన్నగా అవుతూ ఉంటారు. వీరు లావు కావటానికి అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు 3 నుండి 5 గ్రాములు పాలతో తీసుకుంటే కండపుష్టి పెరుగుతుంది, నిద్రలేమి అనగా సరిగా నిద్ర పట్టని వారికి కూడా నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ సమయం ల్యాప్టాప్స్, ఫోన్స్, కంప్యూటర్స్, స్క్రీన్స్ ముంద ఎక్కువగా ఉంటున్నారు. వీళ్ళకి కళ్ళ జబ్బులు, కనుచూపుల తేడాలు, తొందరగా అలసిపోవటం జరుగుతూ ఉంది. వీరు అశ్వగంధ చూర్ణాన్ని 50 గ్రాములు, అతిమధురం 50 గ్రాములు, కరక్కాయ బెరడు 50 గ్రాములు, తానికాయ 50 గ్రాములు, ఉసిరికాయ 50 గ్రాములు అన్నీ పొడి చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. పైవాటిని కంటి చూపు తగ్గుతున్నప్పుడు 5 గ్రాములు తేనెతో కలిపి తీసుకుంటే పైన చెప్పిన అలసట, కంటి చూపు ఇవి బాగా ఉంటాయి. చర్మవ్యాధులు ఒకళ్ళకి ఇంట్లో వస్తే అందరికీ వస్తూ ఉంటాయి. ఈ చర్మవందులు రావడానికి యాంటీ బ్యాక్టీరియా కావచ్చు, ఫంగల్ కావచ్చు, చాలా కారణాలు ఉంటాయి. మనం చెప్పుకునేవి ముఖ్యంగా తామర, గజ్జి, స్కాబిస్ ఇవి ఎక్కువగా ఇంట్లో ఒకళ్ళకి వస్తే అందరికీ వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అశ్వగంధ 5 గ్రాములు నువ్వుల నూనె కలిపి చర్మవ్యాధి ఉన్న చోట రాస్తే దురద మంట తగ్గుతుంది. అలానే పాలల్లో అశ్వగంధ చూర్ణాన్ని కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్గా ఉండి వీళ్ళకి చర్మవ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. చాలామందికి కాళ్ళు వీక్గా ఉంటాయి, కాళ్ళు లాగుతుంది అంటారు. కొంతమంది కాళ్ళ తిమ్మిర్లు ఉందంటారు, ముద్దుబారినట్టు ఉంటుంది అంటారు. ఇలాంటి సమయాల్లో అశ్వగంధ 1 గ్రాములు, శుంఠి 100 గ్రాములు, 150 గ్రాములతో పటికబెల్లం కలిపి ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ప్రొద్దున్నే 1/2 స్పూన్
సాయంత్రం అరస్పూను చొప్పున అరకప్పు పాలలో కలిపి తీసుకుంటే మొద్దుబారటం తిమ్మిర్లు తగ్గుతాయి. ఇక దగ్గు ఆయాసం ఉన్నవారు అశ్వగంధ దుంపని కాల్చి తేనెతో కలిపి తీసుకుంటే, ఇది రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి, రోజుకి 3 గ్రాములు చొప్పున తీసుకుంటే ఆయాసము దగ్గు తగ్గుతుంది. కొంతమందికి శోభి మచ్చలు ఉంటాయి, తెల్లటి మచ్చలు శరీరం మీద కనిపిస్తూ ఉంటాయి, అలాంటి వారికి అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు కర్పూర శిలాజిత్ కలిపి నిల్వ ఉంచుకోవాలి. ప్రతిరోజు ప్రొద్దున 1 అరస్పూన్, సాయంత్రం 1 అరస్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటే ఈ శోభి మచ్చలు తగ్గుతాయి. వంద్యత్వం, ముఖ్యంగా స్త్రీలలో పిల్లలు పుట్టపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు రోజు ప్రతిరోజు 2 స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని 2 గ్లాసుల నీళ్ళలో 1/2 గ్లాసు అయ్యేదాకా కాయాలి. ఈ 1/2 గ్లాసు కషాయానికి 1/2 గ్లాసు ఆవుపాలను కలిపి మరలా 1/2 గ్లాసు వచ్చేదాకా కాయాలి. ఈ విధంగా ప్రొద్దున సాయంత్రం తీసుకుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం బాగా ఉంది. ఇక క్యాన్సర్, భయంకరమైన జబ్బు, ఇది క్యాన్సర్ని కూడా దగ్గరికి రానికుండా చేస్తుంది. రేడియేషన్ ట్రీట్మెంట్స్లో పేషెంట్స్ చాలా నీరసంగా ఉత్సాహం లేకుండా ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు యాడ్స్లో కూడా, హెర్బల్ టీలో కూడా ఎక్కువగా అశ్వగంధని వాడుతున్నారు. ఇప్పుడు కోవిడ్ టైంలో అశ్వగంధ, గుడుచి, అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు కషాయం కాచుకుంటే కోవిడ్-19ని రానియకుండా కాపాడుకోవచ్చు. 10 గ్రాముల అశ్వగంధ చూర్ణము, 200 మిల్లీలీటర్ల పాలు, 400 మిల్లీలీటర్ల నీరు కలిపి కషాయం కాచుకోవాలి. ఆ కషాయము మళ్ళీ 200 మిల్లీలీటర్ల అయ్యేదాకా ఉండాలి. దీనిని ప్రొద్దున 100 మిల్లీలీటర్లు ప్రొద్దున, 100 మిల్లీలీటర్లు సాయంత్రం తాగితే ముసలితనాన్ని దగ్గరికి రానియకుండా చేస్తుంది. ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి ఎక్కువగా స్ట్రెస్, నిద్ర లేకపోవటం అంటే ఇన్సోమ్నియా ఎక్కువగా ఉన్నాయి. 30 ఏళ్లకే బీపీ పెరుగుతూ ఉంది. ఇటువంటి వారికి అశ్వగంధ 100 గ్రాములు, కపికచ్చు 100 గ్రాములు కలిపి తీసుకుంటే స్ట్రెస్ నుంచి తగ్గించుకోవచ్చు. ఇక మానసిక ఒత్తిడి వల్ల చాలామందికి కడుపులో మంట, అల్సర్స్ వస్తూ ఉంటాయి. వీరికి అశ్వగంధని 3-5 గ్రాములు ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ తగ్గుతాయి. జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు తెలివితేటలు పెరగటానికి కూడా అశ్వగంధని వాడవచ్చు. ఇంతేకాక కంపవాతము అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, తలా చేతులు వణుకుతూ ఉంటాయి, ఇటువంటి వారికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అరికాళ్ళ మంటలు, శరీరం మంటలుగా ఉన్నప్పుడు అశ్వగంధ 5 గ్రాములు నెయ్యి కలిపి తీసుకుంటే పిత్తజ సంబంధించిన వ్యాధులు తగ్గటానికి అవకాశం ఉంది. రీసెంట్గా ఐఐటి ఢిల్లీ మరియు అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ AIST జపాన్ వారితో కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ చేశారు. కోవిడ్-19 అనే కరోనా వైరస్ మీద ఈ అశ్వగంధ ఎలా పనిచేస్తుందో రీసెర్చ్ చేశారు. అశ్వగంధ సెల్ అంటే కణములోని మెంబరీన్ నుండి కోవిడ్ని లోపలికి రానియకుండా పనిచేస్తుందని తేల్చారు. కాబట్టి కోవిడ్-19 టైంలో అశ్వగంధను ప్రతివారు వాడి ప్రయోజనం పొందవచ్చు. ఇది వాతకఫాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అశ్వగంధ ఆహారం తీసుకున్న తర్వాత 1 గంట తర్వాత వాడితే చాలా మంచిది. జిమ్కి వెళ్ళేవాళ్ళు అశ్వగంధను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కండరాలను కూడా మనం పెంచుకోవచ్చు. అందరికీ తెలుసు, అశ్వగంధ అరిష్ట, అశ్వగంధ చూర్ణము, అశ్వగంధ లేహ్యము మొదలగువి ఆయుర్వేద షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. దీనికి విషాన్ని హరించే శక్తి కూడా ఉంది. అశ్వగంధ యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ఆర్థరైటిక్గా, యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ డిప్రెసెంటివ్గా పనిచేస్తుంది. లివర్ సంబంధించిన వ్యాధులని తొందరగా అరికడుతుంది. విటానిన్, సోమిఫెరాన్, సోమినిన్, సోమిఫెరాన్, విటనలాల్, సోడో విటమిన్ మొదలగునవి ఉన్నాయి. అశ్వగంధలతో పాటు ఏ మందు తీసుకున్నా ఔషధం పనితీరును అది బాగా మెరుగుపరుస్తుంది. జుట్టు ఊడుతున్నప్పుడు మరలా జుట్టు రావటానికి అశ్వగంధ కూడా చాలా బాగా పనిచేస్తుంది. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ల పర్యవేక్షణలో అశ్వగంధ వాడటం మంచిది. ఇక గర్భిణీ స్త్రీలలో కూడా అశ్వగంధను డాక్టర్ల పర్యవేక్షణలో వాడే వాడటం మంచిది. అశ్వగంధ వాడేటప్పుడు చెడు అలవాట్లు, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే మంచిది. కొంతమందికి అశ్వగంధ తీసుకుంటున్నప్పుడు కడుపులో నొప్పి, మత్తు, తలనొప్పి మొదలుగు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయుర్వేద వైద్యుల సంరక్షణలో దీన్ని వాడితే చాలా బాగుంటుంది. సహజంగా మనం మాట్లాడుకునేవన్నీ కూడా వ్యాధి స్టార్టింగ్ స్టేజ్లో బాగా పనికొస్తాయి, కానీ క్రానిక్ డిసీజెస్ అయినప్పుడు, తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వ్యాధికి తగిన చికిత్స తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. సర్వేజన సుఖినభవంతు. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్.